నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వీటన్నిటికీ మీకు నిధులు కొరత, అంతే కదా? బేసిక్ నిధులు కొరత. మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూసే దాదాపు 13 కోట్లో, దాదాపు మీరు చూసే 30% 13 కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు. ఇలాంటి ఇది కాలనీ పేరు మార్చుకోవడం అంటే మీరందరూ కోరుకొని, అలాగే మీరందరూ కోరుకొని, ఒక నిమిషం, కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉన్నా కూడా చెప్తా, వాళ్ళ జేబులో డబ్బులు కాదు. అందుకని మనం చేయాల్సిందంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు, అలాంటి గొప్ప మహానుభావులు పేరు పెడితే మంచిది. నిజంగా అలాంటి కోరుకుంటాం. మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉండదు. ఈ డబ్బును మీరు ఎక్కడ ప్లాన్ చేయాలి? ఇక్కడ వీళ్ళు నిజంగా చెప్పాలి, ప్రతి చోట మేము గత ఎన్ని మేము ప్రతి మనకి గత 2-3 సంవత్సరాల రోడ్లు మీరు తిరుగుతున్నప్పుడు కూడా మీకు ఇదే తెలియజేస్తాం. ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగిందో మీ అందరికీ తెలుసు. మన అడుగులు ఇచ్చారు, మన అడుగులు ఆవు భూములు అన్నిటి మీద ఒక లెక్క నిక్కు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు క్లాసిక్ మీరు చూస్తే మీకు 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 అర్థమవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది. ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులని జరుగుతాయి. కాలువలు ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో ఏళ్ల నుంచి సమస్య, ఇది లంక గ్రామాలు కానివచ్చు, ప్రాజెక్టులు కానివచ్చు, దీని మీద ఒక కమిటీ కానీ వేస్తారా, ప్రత్యేకంగా అధికారులు ఎవరైనా నియమిస్తారా? ఎన్ని ఏళ్ళైనా వీళ్ళ సమస్యలు తీరట్లేదు. ఎప్పుడైనా సరే, ఎన్ని అంతమంది వచ్చినా సరే, మీరు ఏమైనా కమిటీ వేస్తారా? కరెక్ట్, నేను అది ఏకీపిస్తాను ఈ మాట. నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెంటు లైట్లు నీళ్లు డ్రైనేజ్ లేకుండా లేఅవుట్లు వేయకూడదు. అది మన ప్రభుత్వం అయినా సరే అదే నమ్మకం. ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఈ రోజు వచ్చి మొత్తం చేశాను అన్ని. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కాకపోవడం 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి ఏ రకంగా ఇవాళ మోసం చేశారో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. దాదాపు 9 మాసాల పాలలో 450 పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఇది కాంగ్రెస్ మార్పు పాలనకు ఇవాళ తెలంగాణ, అటు కర్ణాటక, హిమాచల్లో కూడా ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ అంటే పెట్టింది పేరు అవినీతి, అక్రమాలు, లేదా ఇవాళ ఢిల్లీకి గులాంగా మారడం, అన్నదాతలను వంచింది. మొన్న స్వయంగా మేడ్చల్లో సురేందర్ రెడ్డి అనేటువంటి రైతు మరి ఏ రకంగా ఆ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మరి ఆ పాస్బుక్ మీదనే సూసైడ్ నోటు రాసి ఏ రకంగా ఈ ప్రభుత్వం మరి రుణమాఫీ పేరు మీద మోసం చేసిందో సురేందర్ రెడ్డి యొక్క ఆత్మహత్య ఇవాళ తార్కాణం. మరి అనేకమైనటువంటి ఆంక్షలతో ఈరోజు సగం మంది రైతులకు మొండి చేయి చూపించి ఇప్పుడు పంట పెట్టుబడి మీద కనీసం సహాయం చేయకుండా మరో 2 నెలల్లో యాసంగి పంట వేసే టైం వచ్చింది. కానీ వానకాలం రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. రుణమాఫీ పేరు మీద రేషన్ కార్డు లింక్ పెట్టి ఏ రకంగా సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైంది ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పంటల ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి
ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు మరి ఈ వానాకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతామని చెప్పినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దానివల్ల ఆ మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మారిపోతున్నాయి, కానీ ఎక్కడ కూడా చెల్లుబాటు కావడం లేదు. దాదాపు 2 సీజన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తయినా కానీ ఇవాళ పంటల బీమా అమలుకు నోచుకోకపోవడం పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలం చెందిన విషయాన్ని. దాదాపు ఈ వర్షాల వల్ల 15-20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగినట్టుగా ఇవాళ ప్రభుత్వమే ఇవాళ అంచనా వేస్తుంది. మరి ప్రభుత్వం నుంచి పరిహారం, అటు ఫసల్ బీమా లేదు, పరిహారం లేదు. ఇప్పటికీ 10,000 రూపాయలు ఎకరానికి పరిహారం ప్రకటించి అది కూడా అమలు చేయకపోవడం, కాబట్టి ఇవాళ మొత్తం ఈ యొక్క రాష్ట్ర ఖజానా అంతా కూడా ఖాళీ చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ పెన్షన్దారులు కూడా సకాలంలో అందక ఏ రకంగా ఇవాళ ఇబ్బంది పడుతున్నారో మరి ఇది ప్రజలు గమనిస్తాను. విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా ఇవాళ నీరు గాడిచేసి నాసిరకం భోజనం గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, మరి విద్యార్థులు మరి ఏ రకంగా లైంగిక దాడులతో చావుకు కలివేస్తా ఉన్నారు. బాసల IIT విద్యార్థులు ఆందోళన బాట పడితే కనీసం ప్రభుత్వం పట్టించుకోకుండా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో టీచర్ల కొరతతో 1800 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయంటే మరి విద్యా వ్యవస్థ ఏ రకంగా ఇవాళ పేదవాడికి అందుబాటులో లేకుండా చదువుకుందామంటే చదువుకుందామనే పరిస్థితికి ఈ ప్రభుత్వం. మరి ఈరోజు దాదాపు 600 మంది పైగా విద్యార్థులు ఇవాళ మరి ఆసుపత్రి పాలు కావడం, దాదాపు 40 మంది విద్యార్థులు చనిపోయినటువంటి సంఘటన. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారు, లేదా 1,000,000,000 కోట్ల రూపాయలు ఏదో ప్రకటించారో, ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. ఈ 42% రిజర్వేషన్లో కుల గణన లేదు, లేదా సర్వేలు లేవు, కేవలం ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టినట్టుగా బీసీ డిక్లరేషన్ లేదా ఇవాళ రైతు డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ పేరు మీద ప్రజలు మోసం చేసిన ఉదంతాన్ని. జైనూరులో నిరుపేద ఆదివాసీ మహిళపై పాశవికంగా లైంగిక దాడి, భూపాల్పల్లిలో కానిస్టేబుల్పై మరి SI లైంగిక దాడి, ఇవన్నీ కూడా మరి ఘటనలు చూస్తూ ఉంటే మొత్తం ఈ 9 మాసాల కాంగ్రెస్ పాలన 1900 లైంగిక దాడులు, 2600 హత్యలు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి కేవలం మాటల తూటాలతో కాదు, పత్రికల ప్రకటనలతో కాకుండా ఆచరణలో మరి ఇవాళ మరి మీరిచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ శాంతి భద్రత సమస్యలు కానీ మీరు ముద్దు నిద్ర వీడినాడి ఆ రకంగా ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ప్రజల అవసరాలు తీర్చడంలో మరి పనికి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రాజకీయాల కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడి ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పితే గతంలో బీఆర్ఎస్ వైఫల్యాల పట్లనే ప్రజలు విసుగు చెంది మీకు అవకాశం ఇస్తే మరి ఇవాళ సంవత్సరం పూర్తి కాలేదు ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం ప్రజలను జలగల మరి ఏ రకంగా రక్తాన్ని పీడిస్తుందో మరి ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అనుమతులు లేవు, ఇవాళ అది అభివృద్ధి లేదు. పూర్తిగా ఎక్కడ చూసినా ఇవాళ కాంట్రాక్టర్లు బిల్లులు లేకుండా ఒక్క కొత్త పని కూడా చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఇది కాంగ్రెస్ మార్పు పాలన అని చెప్పి కూడా దీన్ని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుచుకొని మరి వెంటనే మరి ఆచరణలో ఇచ్చిన హామీలు. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆలోచన ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదేం కొత్త విషయమేం కాదు, జరగనటువంటి విషయమేం కాదు, జరగరాని విషయం ఏంటంటే కాదు. బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి 1964 పేపర్, ఇది ఆంధ్ర పత్రిక. అంటే 60 సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరుకి వరద రావడం జరిగింది. ఆ రోజు 10 మంది మరణించారు, 10 మంది గల్లంతయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు. ఈరోజు సూర్యచంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు. ఈరోజు
చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యానికి కప్పిపొట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఇన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో, కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి కుషన్, ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేశారా? ఎందువల్ల చేయలేకపోయారు? ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, ఒకరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పి చెప్పాము అని అన్నాడు. దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసింది అని చెప్పి ధృవీకరించాడు. మీకు విషయం ముందు తెలిసినా ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు 3 ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, పెట్టి ఆయన భుజం ఆయనే తట్టుకుంటున్నాడు. ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పి చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజల్ని ముందుగా తరలించలేకపోయారు? మీకు తరలించడం చేతగా లేదు. మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని, కనీసం అప్రమత్తం చేశారా? పాప ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులు, ఆరోగ్యం బాగలేనటువంటి పాపం, వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు, వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలికి వదిలేసి ఈరోజు పాపం వాళ్ళ ఆకలి చావులు, కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు తల్లాడినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాప ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు, కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు. కలెక్టర్ ఆఫీస్కి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్ళల్లో ఉంచి వాళ్ళని వరద పాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు. బాగానే ఉంది. దానికి కలరింగ్ ఏమని ఇచ్చాడు, నేను వరద తగ్గి సాధారణ జీవనం వచ్చినంత వరకు ఏడించిపోను అన్నాడు. ఎక్కడ పోతావు నువ్వు? నువ్వు పోవడానికి నీ ఇల్లు మునిగిపోయింది, నీ ఇల్లు లేదు నీకు ఉండడానికి. మరి దానికి కలరింగ్ ఏంటంటే, అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే పోను, ఇక్కడే ఉంటానంటే ఆడ ఉండక ఆడ ఉంటాం, ఎక్కడికి పోతాం, ఏం చేయగలవు, నీ ఇల్లు మునిగిపోయింది. ఈరోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి చంద్రబాబు, చంద్రబాబు కానీ వీళ్ళందరూ పార్గొన గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. 15,000 క్యూసెక్లు, 15,000 నుంచి 20,000 క్యూసెక్లు, దీని నుంచి వరద వస్తుంది, ఇన్ఫ్లో పైనుంచి వస్తూ ఉంది, దీనివల్ల ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ దానికి సంబంధించినటువంటి డిఈ, ఆయన పేరు మాధవ్ నాయక్, ఆయన మేము 20 గంటల ముందుగానే ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి, స్థానికంగా మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మేము తెలియపరిచాం అనేటువంటి మాట డిఈ గారు చెప్తా ఉన్నారు. 20 గంటల ముందు చెప్పినప్పటికీ మేము స్పందించలేదు అనేటువంటిది మరికొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఒక ప్రభుత్వం వ్యవహరించడం బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకు ఈ స్థాయికి, అంటే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు? ఎందుకు అంటే విజయవాడ ప్రాంతం కానీ లేదా అమరావతి ప్రాంతం కానీ, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతం మొలగదని చెప్పాలనుకున్నారా? లేదా గతంలో ఎప్పుడు మొలగలేదనేటువంటి, ఎప్పుడు ఆ ప్రాంతానికి నీరు రాలేదని చెప్పి ఎప్పుడైనా ఊహించారా? ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అనేటువంటి దానికి ప్రజలకి డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా మీకు ఒక
అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు, రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డిఈ గారు కానీ లేదా సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి మీకు వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్లే చేసి వినిపిస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా మీ ద్వారా ప్రజలు వారు ఏ మాటలు చెప్పారో, వీరు ఏ రకంగా స్పందించారో అనేటువంటి దానికి, ఈ ప్రభుత్వం ఏ రకంగా స్పందించినటువంటి దానికి ఒక ఉదాహరణ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకి వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకసారి మీ ముందు ప్లే. కానీ 2 లక్షల కుటుంబాలను మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అనేటువంటి దాంట్లో అసలు ఇది పాసిబుల్లా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేశామని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు పానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడో పోనీ కొండల మధ్య లేకపోతే సహాయం అందించేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు లేదా సెల్ ఫోన్లు సిగ్నల్ లేనటువంటి ప్రాంతాలు లేదా మనం వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొచ్చేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు అయితే సరే వారు చెప్పిన దానికి అది సరే సాధ్యపడదేమో అవకాశం లేదేమో అని చెప్పి చెప్పుకోవడానికి విజయవాడ నడిపోవడం జరిగిందండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి కొన్ని 100 ఫంక్షన్ హాల్స్, కొన్ని 100 కమ్యూనిటీ హాల్స్, అనేక రకాలైనటువంటి కళ్యాణ మండపాలు, హోటల్స్ కొన్ని 100 ఉన్నాయి. సరే 2 లక్షల మంది కాదు, కొన్ని 1 లక్ష మందిని కాపాడాలి కదా. అంటే ఇలా విపత్తు ఉంది, ఇంత నీరు వస్తుంది, వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా? ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి, నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు. సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డిఈ చెప్తారు. జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఇన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్ గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సన్నగా వరద వచ్చో లేకపోతే ఏ తుఫాన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదం. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 45% 30% కు తగ్గించండి అని ఒకటి చెప్పాం. 2, పన్నుల వసూలు చేయడంలో లీకేజీని అరెస్ట్ చేసి ఎక్కడ కూడా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో అవినీతి లేకుండా, లీకేజీ లేకుండా ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్టు చేస్తే దానికి 2.5% వెయిటేజ్ మాత్రమే ఉన్నది. మేము బాగా పనిచేస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు అసలు పన్నులే సరిగా వసూలు చేయి, అవినీతి, అక్రమాలు, లీకేజ్ ఉంది. మరి వాళ్ళకేమో ఇన్సెంటివైజ్ అవుతుంది. మేము ప్రతి పైసా పైసా ఖజానాకు తెస్తే మాకు నష్టమైతుంది. పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ను 2.5 నుంచి 10% పెంచండి. తద్వారా రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతుంది, రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తేవడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా గ్రాంట్ పెంచండి. కనీసం స్థానిక సంస్థలు, అది రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ కు 50% పెంచాలని చెప్పి కూడా మేము వారిని కోరాం. ముఖ్యంగా అర్బన్ పాపులేషన్ ఎక్కడైతే పెరుగుతుందో ఆ రాష్ట్రాల గ్రాంట్స్ తగ్గుతా ఉన్నాయి. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతూ ఉంది కనుక తెలంగాణ లాంటి రాష్ట్రం నష్టపోకూడదు,
అందువల్ల స్థానిక సంస్థలకు గ్రాంట్ 50% పెంచండి, పట్టణీకరణ ఎక్కువైతున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా కూడా చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలని, ఎకానమీ పెరగాలని, ఉద్యోగాల కల్పన జరగాలని అధిక అప్పులను రాష్ట్రాలకు ఇచ్చి ఖర్చు పెట్టించారు. అది రాష్ట్రాలకు భారంగా మారింది. ఆ అప్పులను కేంద్రమే తీసుకునే విధంగా రికమెండేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మరి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. కృష్ణా గోదావరి నదులు 70 మీటర్ల నుంచి 150 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. తెలంగాణ ప్రాంతమంతా కూడా మరి 300 నుంచి 600 మీటర్లలో తెలంగాణ భూభాగం ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. తద్వారా మనము పెద్ద ఎత్తున పంటలకు సాగునీరు ఇచ్చి వ్యవసాయ విస్తరణ జరిగింది. దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిన విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం. అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల మెయింటెనెన్స్ కు కనీసం ఒక 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘంను కోరాం. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వచ్చారు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు, అమరావతిలో ఏదో తప్పు జరిగిపోయిందంటారు, 100,000 కోట్లు తప్పు జరిగిందంటారు. ఎక్కడైనా 1 రూపాయలు వేస్ట్ చేశారని రుజువు చేశారా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజులో, ఆ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా ఉన్న కొల్లి రఘురామ్ రెడ్డి అనే అతను చట్టాన్ని ఆయన చేతిగా తీసుకొని ఈ తంతునంతా సాగించారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేశారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసి భారతదేశం అంతా తలెత్తుకొని చూసే విధంగా అభివృద్ధి చేసేదానికి సిద్ధపడారో, అలాంటి వ్యక్తికి మంచి పేరు వస్తుందని చేయడం తప్పక దీంట్లో ఏమైనా మంచి ఉందా అని నేను అడుగుతున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాల గురించి చెప్పనవసరంలే. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచేశారు. ఎక్కడ చూసినా మైన్ అయితేనేం, వైన్ అయితేనేం, శాండ్ అయితేనేం పొరుగు రాష్ట్రాలకు పోవడం జరిగింది. నాసిరకం మద్యం తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రంలో. వాళ్లకు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు అయితేనేం, మంత్రులకైతేనేం, ఎమ్మెల్యేలకైతేనేం, ప్రతి ఒక్కరికి డిస్టిలరీలు బ్రేవరీలు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడిన ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతున్నా. అలాగే మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా ఏ నేరాల్లో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన అయితేనేం, టీడీపీ కార్యకర్తలపైన అయితేనేం దాడులు చేస్తూ వచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలైంది, ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయని మేము ప్రజలను అడుగుతున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి పదవి చేపట్టిన తర్వాత ఎక్కడ చూసినా ప్రజలు సంతోషంగా ఉన్నారు. దానికి ఉదాహరణ చెప్తున్నా, ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.